బుచ్చేడిపాలెం నగర పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. మొత్తం 20 వార్డులకు 128 మంది నామినేషన్లు సమర్పించగా వాటిలో ఒక నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 127 నామినేషన్లలో 47 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారు. ఆ మేరకు 79 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. బరిలో నిలిచిన వారిలో వైసీపీ నుంచి 20 మంది అభ్యర్థులు ఉండగా టీడీపీ నుంచి 20 మంది, సిపిఎం నుంచి 5, బీజేపీ నుంచి 7, జనసేన నుంచి 4, కాంగ్రెస్ నుంచి 5, ఐయుఎంఎల్ నుంచి 1, ఆర్పీఐ నుంచి 1 అభ్యర్థి బరిలో నిలవగా మరో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడం విశేషం. 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల నిబంధనలను అనుసరించి అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవచ్చని కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. 15వ తేదీన జరగనున్న పోలింగ్కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఈరోజు నామినేషన్ల యొక్క ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ పూర్తయిన తర్వాత 20 వార్డులు కలిపి 79 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ 79 మంది అభ్యర్థుల్లో తెలుగుదేశం 20, వైఎస్ఆర్సీపీ 20, బీజేపీ 7, సిపిఎం 5, జనసేన 4, కాంగ్రెస్ 5, ఐయుఎంఎల్ 1, ఆర్పిఐ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 16 మంది, మొత్తం 79 మంది. గోపాల సంఘ పరిధిలో ఎలా ఎన్నికల ప్రక్రియ ఇక్కడ నుంచి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయింది కాబట్టి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు లోపు అభ్యర్థులంతా ప్రచారం చేసుకోవచ్చు. 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు అభ్యర్థులందరూ కూడా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతూ వెహికల్ పర్మిషను, మైక్ పర్మిషను, ఆఫీసులు పెట్టుకున్నా, ఫ్లక్స్లు కట్టుకున్నా, ర్యాలీలు చేసినా, పొజిషన్ ఏయైనా కానీ కన్సర్న్ అథారిటీస్ నుంచి అనుమతి తీసుకొని మాత్రమే చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశాంతంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బ్రీచ్ కాకుండా ప్రచారం చేసుకోవాలని 13వ తారీఖు సాయంత్రం వరకు విజ్ఞప్తి చేస్తున్నాను. 15వ తారీఖు పోలు, 17వ తారీఖు కౌంటింగు. ఇక్కడ డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో మొత్తం ప్రక్రియ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాలు, స్ట్రాంగ్ రూము అన్నీ కూడా హై స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. పోలింగ్ పర్సనల్ కూడా ట్రైనింగ్ అయిపోయింది, డిప్లాయ్మెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.